పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని హరితహరంలో భాగంగా కోర్టు ఆవరణలో సిపి జూనియర్ సివిల్ జడ్జ్ పార్థసారథి డీసీపీ రవీందర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అదేవిధంగా రాజీ మార్గమే రాజమార్గం అని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో నేషనల్ మెగా లోక్ అదాలత్లో భాగంగా పలు కేసులకు రాజీ కుదిర్చారు. ఇరు పార్టీల వారిని మీరు రాజీ పడుతున్నారా లేదా ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగారు. వారికి రాజీ పత్రాలు అందజేశారు. సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కేసు గెలిస్తే ఒక్కరే గెలుస్తారని, అదే రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని అన్నారు. మనుషులు కొంత ఈగో కక్ష ద్వేషమును తగ్గించుకుంటే కేసులు తగ్గే ఆలోచన ఉంటుందని, రాజీ పడి పలు కేసులను తొలగించుకోవచ్చునని అన్నారు. క్షణికావేశంలో కేసులు చాలా పెరుగుతున్నాయని అన్నారు. గతంలో పలు కేసులు రాజీ పడకుండా సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండేవని, రాజీ మార్గం వల్ల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి పార్థసారథిరావు మాట్లాడుతూ నేషనల్ మెగాలోక్ అదాలత్లో భాగంగా సుల్తానాబాద్ పెద్దపల్లి రెండు కోర్టులో కలిసి సుమారు 200కు పైగా కేసులు రాజీ పడ్డారని అన్నారు. రాజీ పడడంతో సమయం డబ్బు ఆదా అవుతుందని, పంతాలకు పోయి ఈ కేసును పొడిగించుకోకుండా రాజీ పడితే రెండు పార్టీల వారికి లాభం జరుగుతుందని అన్నారు. రాజీ కుదర్చడంలో పోలీసులు న్యాయవాదులు కృషి చేశారని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే ఈ హరితహారం గురించి, దాని యొక్క ప్రాశస్త్యం, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి చెబుతూ ఒక టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో 7వ విడత హరితహారం ఇది ఈరోజు ఆఖరి రోజుల్లో ఇక్కడ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా మంచి ఫ్రూట్ బేరింగ్ అండ్ ఇంపార్టెంట్ మొక్కలన్నింటినీ పాతడం చాలా సంతోషకరం. ఇదే కాదు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంటైర్ పెద్దపల్లి డివిజన్లో ఆయన నియోజకవర్గ పరిధిలో పోలీసులు ఎంతో సమన్వయంతో ప్రతి ఏరియాలో కూడా చాలా మొక్కలు గత 4-5 సంవత్సరాల నుంచి పెడుతూ వస్తున్నారు. చాలా గ్రీనరీ చాలా పెరిగింది. ఇదే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ పూర్తవడంతో పాటు ఇంకా సర్ప్లస్ కూడా మనకి ఈ గ్రీనరీ పెరిగి అటు పర్యావరణ సమతుల్యత పెంపొందించుకుని కావాల్సిన ఆక్సిజన్ అన్నీ కూడా మనకు అందుతాయనే దాంట్లో ఎటువంటి ఆవశ్యకత లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.